ప్రభునంద ప్రియ దేవుని బిడ్డలకు యేసు ప్రభువారి ప్రశస్తమైన నామములో శుభమును తెలియజేస్తున్నా. రండి ప్రియులారా, నేటి దినపు క్యాలెండర్ వాక్య భాగంగా యెషయా గ్రంథం 54వ అధ్యాయం 10వ వచనాన్ని చదువుకుంటా. పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తడిల్లినను, నా కృప నిన్ను విడిచిపోదు, సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు అని నీ అందు జాలిపడి యెహోవా సెలవిచ్చుచున్నాడు. ప్రియులారా, దేవుడు గొప్పవాడు. దేవుడు మర్మములను బయలుపరచువాడు. దేవుడు మనుషులను, మనుషుల మనసులను కూడా ఎరిగినవాడు. ఈరోజు మన జీవితంలో ఏం జరగబోతుందో ఆయనకు తెలుసు కనుక, ఈరోజు మనకి ఏ మాటతో మాట్లాడాలో ఆయనకి బాగా తెలుసు కనుక, ఈరోజు ఈ వాగ్దానాన్ని చేతబట్టుకొని ప్రభు మనల్ని పలకరిస్తున్నాడు. ఏ మాట? కృప నిన్ను విడిచిపోదు అని చెప్పడానికి ఎంత గొప్ప మాట వాడుతున్నాడు. పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లినను. ప్రియులారా, పర్వతాలు ఎప్పుడైనా తొలగిపోతాయా? ఎప్పుడైనా పర్వతాలు కదలడం చూసావా? అంత ఉన్నతమైన పర్వతాలు, అంత బలము కలిగిన గొప్ప గొప్ప పర్వతాలు అవైనా తొలగిపోతాయేమో కానీ, మెట్టలైనా తత్తరిల్లతాయేమో కానీ, నా కృప విడిచిపోదు అని అంత బలంగా ప్రభు చెప్తున్నాడు. నిజమే, కృప ఏంటి? అసలు ఈ కృప ఎవరికి అవసరం? ప్రతి మనిషికి కృప అవసరం. కృప లేనిదే మనిషి బ్రతకలేడు. కృప లేనిదే మనిషి ఆరోగ్యంగా ఉండలేడు. కృప లేకపోతే నేడు మనం సజీవంగా ఉండేవారమే కాదు. మనం బ్రతుకుతున్నాము అంటే, నేడు సజీవంగా ఉన్నాము అంటే, ఈ మాటలు మన చెవిన పడుతున్నాయంటే, వీటన్నిటికీ ఆయన కృపే మూలం. కృప అనగా మనం దేనికి అర్హులము కాదో దానికి అర్హులుగా చేస్తుంది, అదే దేవుని కృప. ఉదాహరణకి అర్థమవడానికి ఒక సందర్భం చెప్తాను. ఉదాహరణకి ఒక దొంగ ఏ ఇంట్లోనైనా దొంగతనానికి వచ్చి దొరికిపోయాడు అనుకోండి, వదిలిపెడతారా? ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టరు. అతడు దొంగ కనుక, దొంగతనానికి వచ్చాడు కనుక కొట్టడం చేస్తారు. ఇంకా చెప్పాలంటే తనను తీసుకెళ్ళి మరి పోలీసు వారికి కూడా అప్పగించవచ్చు, ఎందుకంటే దొంగ కనుక. ఉదాహరణకి ఏమీ అనకుండా అతన్ని ఒకవేళ వదిలిపెట్టారనుకోండి, దొంగతనానికి వచ్చిన దొంగని ఏమనకుండా వదిలిపెడితే అది జాలి దయ అవుతుంది, అంతేగాని కృప అవదు. కృప అంటే ఏంటి? దొంగతనానికి వచ్చిన ఆ వ్యక్తిని మరి అట్లానే వదిలిపెట్టకుండా చక్కగా మంచిగా భోజనం పెట్టి, మంచిగా పరామర్శించి, ఇంకా చెప్పాలంటే వానికి అది తప్పు అని చెప్పి, మరి వారు ఎందుకు దొంగతనం చేస్తున్నారో, అలా చేయకూడదు అని చెప్పి, అది తప్పు అని, అది పాపమని కొంత సమయం వారితో మాట్లాడి వారికి భోజనం పెట్టి పంపించేదే దేవుని మహాకృప. ఈరోజు అలాంటి కృపలో మనం బ్రతుకుతున్నా. నిజమే కదా, మనం పాపులం. పాపులను మరి చేదరించుకోకపోవడం జాలి దయ అవ్వచ్చు. దేవుడు మన పాపాలను చేదరించుకోలేదు, వాటిని తొలగించేశాడు, వాటిని తీసివేశాడు. అంతటితోనే కాకుండా మరి ఆత్మ సంబంధమైన వరాలను కూడా ఇచ్చాడు. పరలోక రాజ్యానికి వారసులుగా చేశాడు. పరలోక రాజ్యములో మన కొరకు ఇవ్వడానికి ఎన్నెన్నో బహుమానాలు, కిరీటాలు, మన కొరకు స్థలం, మరి ఘనత, మహిమ ఎన్ని సిద్ధపరిచాడు దేవుడు. ఇది దేవుని మహాకృప కాదా? ఈరోజు మనం బ్రతికున్నామంటే దేవుని మహాకృప కాదా? ప్రభువాని పిలవడానికే అర్హత లేని మనకి మరి తండ్రి అనే పిలిచే యోగ్యతనిచ్చాడు. దేవుని ఇంట్లోని తీసుకొని వచ్చాడు. ప్రభువును ఆరాధించే వ్యక్తులుగా చేశాడు. రేపు ప్రభువుతో ఉండే గొప్ప భాగ్యం కూడా ప్రభువు మనకిస్తున్నాడు. అందుకని పర్వతాలు తొలగిపోయినా, మెట్టలు తత్తరిల్లినా, నా కృప నిన్ను విడిచిపోదు అంటున్నాడు. భక్తుడైన దావీదు ఒక మాట పలికాడు. కీర్తన గ్రంథం 13వ అధ్యాయం 5వ వచనంలో, నేనైతే నీ కృపయందు నమ్మిక ఉంచున్నాను. ఆయన అంటున్న మాట, నేను నీ కృపనే నమ్ముకుని ఉన్నాను కాబట్టి కృపను నమ్ముకుంటున్నా. ఈరోజు ఈ వాక్ వింటున్న మనం, ప్రభువా నీ కృప నాకు కావాలి, నేను కూడా కృపను నమ్ముకుంటున్నానయ్యా, ఆ కృప నా చుట్టూ ఉంచు ప్రభువా. అందుకని ఇంకొక మాట చూస్తే కీర్తనల గ్రంథం 32వ అధ్యాయంలో మనం చూస్తే, నా కృప నిన్ను ఆవరించి ఉన్నది అనే మాట మనం చూస్తున్నాం. ప్రియులారా, కీర్తన గ్రంథం 32వ అధ్యాయం 10వ వచనం,
భక్తిహీనులకు అనేక వేదనలు కలుగుచున్నవి, యెహోవాయందు నమ్మకముంచువారిని కృప ఆవరించున్నది. ప్రియులారా, ఎంత గొప్ప మాట! కృప ఆవరించున్నదంటే మన చుట్టూ ఉంది, మన చుట్టూ ఆ కృపనే పొరంది. కనుకనే మనం సేఫ్గా ప్రతిరోజు జీవించగలుగుతున్నాం. ఆ కృపనే పొర తొలగిపోతే దుష్టుడు ఉన్నాడు సుమా, అటాక్ చేసేస్తాడు, పాపంలోకి తీసుకుని వెళ్తాడు, పాపంలో వచ్చే జీతం మరణానికి తీసుకుని వెళ్తాడు, సమస్యలకు గురి చేస్తాడు. నేడు సంతోషం ఉండగలుగుతున్నామంటే, ఆయన మాటలు వినగలుగుతున్నామంటే ఇది కేవలం దేవుని కృప. దేవుని కృప ఎంత గొప్పది! కాబట్టి ఆయన కృప మనల్ని ఆవరించాలని మనం కోరుకుందాం. దేవుని కృప ఎంత గొప్పది! అందుకనే కీర్తన గ్రంథం 33:5 రాయబడిన మాట, ఆయన నీతిని న్యాయమును ప్రేమించుచున్నాడు, లోకము యెహోవా కృపతో నిండినది. ప్రియులారా, ఈ దినాన మన మీద దేవుని కృప ఉంది కనుక, మన చుట్టూ ఆయన కృప ఆవరించి ఉన్నది కనుక మనం బ్రతకగలుగుతున్న మన మీద, మన కుటుంబాల మీద, బిడ్డల మీద, సంఘం మీద, ఇంకా మన బంధువుల మీద, ఇరుగు పొరుగు వారి మీద, లోకమంతటి మీద దేవుని కృప ఉంది కనుకనే లోకమంతా కూడా నేడు సేఫ్గా ఉండగలిగింది. అందుకని కీర్తన 36:5 యెహోవా నీ కృప ఆకాశమని అంటుచున్నది. 36:7 దేవా నీ కృప ఎంతో అమూల్యమైనది. ప్రియులారా, ఇంత గొప్ప కృప, ప్రభు అంటున్న మాట ఏంటో తెలుసా? ఆ కృప నిన్ను విడిచిపోదు. ఎంత గొప్ప వాగ్దానం! దేవా, ఇలాంటి కృప మరి నిజమే పరలోక రాజ్యానికి వారసులు. ఇంకా మనం పాతాళానికి సంబంధించిన వారు. ఈ కృపే కదా మన పాపాలు క్షమించడానికి, ఈ కృపే కదా మనం పరిశుద్ధులు అవ్వడానికి, ఈ కృపే కదా నీతిమంతులని మనం పేరు పెట్టుకోవడానికి, ఈ కృపే కదా మనల్ని అవిశ్వాసుల నుంచి విశ్వాసులను తీసుకుని వచ్చింది. ఇంత గొప్ప కృప మనల్ని విడిచిపోదు. చాలాసార్లు మనల్ని ఎవరో విడిచిపోతున్నారు, మనకి ఎవరో దూరం అవుతున్నారు, వాళ్ళు పలకరించట్లేదు, వీళ్ళు పలకరించట్లేదు అని మనం కంగారు పడవచ్చు. ఏం పర్వాలే, దేవుని కృప మనల్ని విడిచిపెట్టకూడదు. దేవుని కృప మనల్ని విడిచిపెట్టిందా? దేవుని కృప మన చుట్టూ లేదా? ప్రమాదం పొంచి ఉన్నట్లే. మనం ప్రార్థన చేసుకుందామా? దేవుని వాక్యం ఉన్నట్లుగానే, ప్రభువా నీ కృప నన్ను విడిచిపెట్టకుండా మీరు నాకు సహాయం చేయి. ఆ కృపలో మనం భద్రంగా ఉండాలి, ఆ కృపలో మనం క్షేమంగా ఉండాలి, మనం మన పిల్లలం. అట్టి కృప కొరకు మనం ప్రార్థన చేసుకుందాం. కృపంబడు కృప, అత్యధికమైన కృప, అమూల్యమైన కృప. దేవా, ఈ కృప మాకు మా బిడ్డలకు కావాలని మనం ప్రార్థన చేసుకుందాం. పర్వతాలు తొలగిపోయిన మెట్లు తలకుతున్న నా కృప నేను విడిచిపోదన్నాడు ప్రభ. ఆ కృప నన్ను విడిచిపోకుండా నాకు సహాయం చేయమని మనం ప్రార్థన చేసుకుంటాం. ప్రేమగల తండ్రి, మా మంచి దేవా, స్తోత్రాలు. మీ అమూల్యమైన, అత్యధికమైన ప్రభ గొప్ప కృప మా అందరికి ఉంచండి. కృప మమ్మల్ని విడిచిపోకుండా ప్రతి క్షణం కృప మా చుట్టూతే ఉంచమని ప్రార్థన చేస్తూ వందనములు సమర్పించుకుంటూ మీ కృప కొరకు వేడుకుంటూ, కృప లేనిది మేము బ్రతకలేమయ్యా, మీ కృపచేత మమ్మల్ని బ్రతికించుమని భక్తులు పలికినట్లు మీ కృప మా చుట్టూ ఎల్లప్పుడూ ఉంచమని కోరుతూ యేసు ప్రభువారి ఘనమైన నామములో ప్రార్థించడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.